నిరుద్యోగులకు శుభవార్త. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 16 ఆర్ఆర్బి రీజియన్లో గల 62,907 గ్రూప్ డి వేకెన్సీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పదహారు రీజియన్లలో గల ఖాళీల వివరాలను మనం ఈ పట్టికలో చూడవచ్చు. సికింద్రాబాద్ రీజియన్లో మొత్తం 6,523 గ్రూప్ డి ఖాళీలు ఉన్నాయి. జీతభత్యాలు 7th పే రివిజన్ కమిషన్ ప్రకారం 18,000 మినిమం బేసిక్ పేతో పాటు మిగతా అలవెన్స్లన్నీ కూడా గ్రూప్ డి వేకెన్సీ పోస్టులకు చెల్లించబడతాయి. విద్యార్హతలు అభ్యర్థులు 10వ తరగతి పాస్ అవటంతో పాటు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ను కలిగి ఉండాలి, లేదా 10వ తరగతి పాస్తో పాటు ఐటీఐ కూడా పూర్తి చేసి ఉండాలి, లేదా గుర్తింపు పొందిన ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీల ద్వారా 10వ తరగతి లేదా ఐటీఐని పూర్తి చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ అభ్యర్థులు 1 జూలై 2018 నాటికి 18 మరియు 31 వయసు మధ్య గల వారై ఉండాలి. అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల వరకు, ఓబీసీలకు 3 సంవత్సరాల వరకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ అభ్యర్థులను 2 పరీక్షల ద్వారా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటీల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. సిబిటి పరీక్ష విధానం, సిబిటి పరీక్ష మొత్తం 90 నిమిషాల్లో జరుగుతుంది. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సిలబస్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, వీటితో పాటు వర్తమాన అంశాలపై కరెంట్ అఫైర్స్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుకు హాజరు కావాలి అంటే అభ్యర్థులు తెచ్చుకోవలసిన కనీస మార్కుల శాతం అన్రిజర్వ్డ్ కేటగిరీస్ 40%, ఓబీసీలు 30%, ఎస్సీ ఎస్టీలు 30% మార్కులు తెచ్చుకోవాలి. సిబిటి పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంటుంది. మనం రాసిన ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు తగ్గించబడతాయి. అంటే ప్రతి 3 తప్పు సమాధానాలకు 1 మార్కు తగ్గించబడుతుందన్నమాట. సిబిటీలో అర్హత సాధించిన అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుకు పిలవడం జరుగుతుంది. పురుష అభ్యర్థులైతే 35 కేజీల బరువును 100 మీటర్ల దూరం వరకు 2 నిమిషాలలో ఒకే ఒక్క ఛాన్స్లో తీసుకువెళ్ళవలసి ఉంటుంది. అలాగే 1000 మీటర్ల పరుగు పందాన్ని 4:15 ఒక్క ఛాన్స్లో పరిగెత్తవలసి ఉంటుంది. స్త్రీ అభ్యర్థులైతే 20 కేజీల బరువును 100 మీటర్ల వరకు 2 నిమిషాలలో ఒకే ఒక్క ఛాన్స్లో తీసుకువెళ్ళవలసి ఉంటుంది. అలాగే 1000 మీటర్ల పరుగు పందాన్ని 5:40 ఒకే ఒక ఛాన్స్లో పూర్తి చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వివరాలు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ అభ్యర్థులు, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అభ్యర్థులు 250 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. మిగిలిన వారు 500 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఫీజును మనం 2 రకాల పద్ధతుల్లో ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ చెల్లించవచ్చు. ఆన్లైన్ ద్వారా అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు. ఆఫ్లైన్లో అయితే SBI ద్వారా చలానా తీయవచ్చు. అలాగే
ఆన్లైన్ ఫెసిలిటీ ఉన్న పోస్ట్ ఆఫీసులో కూడా చలానా తీయవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: ముందుగా అభ్యర్థి మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి కలిగి ఉండాలి. వీటితో పాటు ముందుగానే స్కాన్ చేసిన ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అలాగే అవసరమైనటువంటి డాక్యుమెంట్లు కలిగి ఉండాలి. ముందుగా అభ్యర్థి ఇక్కడ వివరించబడినటువంటి వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. చేసి మనం ఏ ఆర్ఆర్బి రీజియన్లో అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఆర్ఆర్బి రీజియన్ను ఓపెన్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ను పూర్తి చేయడానికి ఓటీపీని యాక్టివేట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లాగిన్ డీటెయిల్ ద్వారా మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి సేవ్ చేసుకోవాలి. అలాగే అప్లికేషన్ ఫామ్ను మనం మొత్తం కూడా సేవ్ చేసిన తర్వాత దానిని తర్వాతి అవసరాల కోసం ప్రింట్అవుట్ తీసుకోవటం మంచిది. అప్లికేషన్ ఫామ్లో ఉన్న వివరాలు మనం తర్వాత సిబిటీ, పీఈటీ పరీక్షలను ఎదుర్కోవడానికి అవసరమవుతాయి. ముఖ్యమైన తేదీలు: నోటిఫికేషన్ విడుదల తేదీ 10 ఫిబ్రవరి 2018, అలాగే ఆన్లైన్లో అప్లై చేయటం ప్రారంభమయ్యే తేదీ 10 ఫిబ్రవరి 2018, అలాగే అప్లై చేయడానికి చివరి తేదీ 12 మార్చి 2018, అలాగే ఫీ పేమెంట్ను ఆన్లైన్ ద్వారా పే చేయడానికి చివరి తేదీ 12 మార్చి 2018, అలాగే SBI ద్వారా చలానా తీయడానికి కూడా చివరి తేదీ 12 మార్చి 2018, అయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా చలానా తీయడానికి చివరి తేదీ 10 మార్చి, అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగే తేదీలు 2018 లేదా 2018 ఉంటాయి.